सीनियर जर्नलिस्ट आंध्र प्रदेश तेलंगाना राष्ट्राले काकुंडा ढिल्ली लो इंडियन जर्नलिस्ट यूनियन एन खंडन चेयटमे अक्कड सीनियर ऐजे प्रतिनिधुलंता होम सेक्रेटरी तो डीजीपी तो संबंध कमिश्नर ऑफ पुलिस सीआईडी चीफ तो మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు సమాచారం తెలియగానే చంద్రబాబు నాయుడు గారు ఇమిడియేట్‌గా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏం జరిగింది ఎట్లా వచ్చారు అనేది కూడా కనుక్కొని ఇమిడియేట్‌గా మమ్మల్ని అందర్నీ కూడా కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించారు అంకబాబు గారి సతీమణిని తీసుకొని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకోవడానికి అరగంట పట్టింది మాకు రిసిట్ ఇవ్వడానికి సరే మీరు రిసిట్ ఇవ్వకపోతే గోడ కంటి ఇచ్చేల్తాం అని చెప్పి అందరం బయటికి వచ్చే సమయంలో కంప్లైంట్ తీసుకున్నారు అంటే విజయవాడ నడిబొడ్డులో తాడేపల్లి కొంపకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ సెంటర్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎదురుగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ సతీమణి వచ్చి ఈ విధంగా అంకబాబు గారిని 8 మంది పోలీస్ సిఐడి అధికారులు వచ్చి చొక్కా కూడా వేసుకోనేవకుండా హార్ట్ పేషెంట్ మందులు ఇస్తామని కూడా కనీసం మరి ఆ తల్లిని పక్కకు తోసేసి 8 మంది సిఐడి అధికారులు ఇవాళ ఇక్కడ లాక్కొచ్చారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా రాజ్యాంగం ఉందా జర్నలిస్టులు ఫోర్త్ స్టేట్ మీడియా మీద కూడా పడ్డాడు శుక్రవారం వచ్చిందంటే శనివారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే జేసీబీ వస్తుంది ప్రొక్లైమ్ వస్తుంది ఎమ్మెల్యేనో మాజీ మంత్రో మాజీ ఎమ్మెల్యేనో అరెస్ట్ చేస్తాడు జగన్ రెడ్డి 40 ఏళ్ళు ఉద్యోగం 40 నెలలుగా చేసే పనిదే పరిపాలన చేయటం చేతకాక చతికిల పడి ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఆడు చూడండి ఆయనకి 2 లక్షలు పోయింది సంవత్సరం తప్పుడే ఆయనకి షాప్లో ఉన్న పోలీసు అధికారులందరూ కూడా 1 లక్ష నుంచి 2 లక్షలు పోయింది కానీ ఉచిత ధర్మం దగ్గర పెట్టు ఆ పోలీస్ ఉద్యోగం ఆ కార్యక్రమం దగ్గర పెట్టు వాళ్ళని ఈ విధంగా తప్పుడు కార్యక్రమాలకు ఉపయోగించుకుంటా ఉన్నాడు ఏం కర్మ పట్టిందని జర్నలిస్టులుగా మీకు మాకు కర్మ వాళ్ళకి ఆ కర్మ నువ్వు చేసే తప్పుడు కార్యక్రమాలు ఏంటి అంగబాబు పెట్టిన పోస్ట్ ఏంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో కోర్టు నుంచి తెచ్చాడు ఆ వచ్చిన దాన్ని 950 గ్రాములు చూపించారు ఆ గోల్డ్ స్కామ్ ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంది ఆ పోస్టు ఫార్వర్డ్ చేయటం ముఖ్యమంత్రి గారి కోపం వచ్చిందండి ముఖ్యమంత్రి గారి కోపం వచ్చి 8 మంది పోలీసులు వెళ్ళి 45 ఏళ్ల జర్నలిస్ట్ని చొక్కా పట్టుకో చొక్కా లేకుండా లాక్కొచ్చారంటే అసలు ఈ ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ ఉన్నాయి జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ని కూడా బతకనివ్వా మీడియాని కూడా బతకనివ్వా ఆయన చాలా మీడియాలో పనిచేశాడు చాలామంది గురువు లాంటి వ్యక్తి చాలామంది జర్నలిస్టులు ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అటువంటి ఆయనకే దిక్కు లేకపోతే సామాన్య జర్నలిస్టులకి ఏ విధంగా ఉంటుంది దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి రాష్ట్ర గవర్నర్కి డీజీపీకి ప్లస్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి సిఐడి చీఫ్కి అందరూ కూడా హైకోర్టు సీజే దాకా మొత్తం ఇవన్నీ కూడా మరి ఇమీడియట్గా సమాచారాన్ని పంపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మా లాయరు మేమందరం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం అసలు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు కొడుతున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రికి ఈ టైంలో కొడుతూ ఉంటే ఆ వీడియో చూపిస్తూ ఉంటే అందరం రఘురామరాజును కూడా ఇక్కడే తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ఆయన్ని కొట్టి ఆ వీడియోలో చూసి పైచాచిక ఆనందం పొందిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా హంసరావు కిరణ్ వెంకటేష్ వెంగళరావు వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి చేశారు ఇప్పుడు అంగబాబు గారిని కూడా హార్ట్ పేషెంట్ సీనియర్ జర్నలిస్ట్ అని కూడా లెక్క పెట్టకుండా మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారనేది సమాచారం బయటకు వచ్చి ఇప్పుడు హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు ఆయనే బయలుదేరి రావాలని మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు ఇమీడియట్గా స్పందించి అంగబాబు గారిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు